నెల్లూరు జిల్లా మరిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పొంగూరు గ్రామ దళిత రైతులు ధర్నా చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూములను గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు ఆక్రమించుకున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఇక్కడి నుండి కదలమని ఎండను సైతం లెక్క చేయకుండా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. గ్రామస్తులు చేస్తున్న ఈ ధర్నాకి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. సిపిఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ, అనేక విడతల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ పలుమార్లు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు అర్జీలు పెట్టుకున్నప్పటికీ అక్కడ ఉన్న పెత్తందారుల ఒత్తిళ్లకు లోబడి దళిత రైతులకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం జరిగిందన్నారు. దొంగ పట్టాలను వెంటనే రద్దు చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సమక్షంలోనే అక్రమ భూదందాను స్థానిక తహసీల్దార్ ఒప్పుకున్నారన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. దీంతో ధర్నా చేస్తున్న రైతులతో తహసీల్దార్ ఆనందరావు మాట్లాడి సంబంధిత భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పొంగూరు దళిత గ్రామ రైతులు, సిపిఎం నాయకులు ఇతరులు పాల్గొన్నారు. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతాం జిల్లా కార్యదర్శి. నేను మరిపాడు మండలంలో పొంగూరు రెవెన్యూలో దళితులు 2003 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్న పొలాలు చేసుకుంటున్నారు. ఆ దళితులకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్టాల రూపంలో ఇవ్వడం లేదు. అనేక విడతల్లో 4వ విడత, 6వ విడత, 7వ విడత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పుడు దళితులు మాకు కూడా ఇవ్వమని వాళ్ళు అర్జీల రూపంలో తెలియజేసుకున్నారు. అయినా అక్కడ ఉన్న పెత్తందారుల ఒత్తిడికి లోబడి ఆ దళితులకు ఇవ్వకుండా రకరకాల ఇతరులకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ దళితులు 2003 నుంచి ఆ పొలాలు చేసుకుంటానన్నారు. కానీ ఇప్పుడు ఆ పొలాలు అక్రమ పద్ధతుల్లో పెత్తందారులుగా ఉండలకు పట్టాలు కూడా ఇష్యూ చేయడం జరిగింది కొంతమందికి. అందువల్ల ఆ పట్టాలను రద్దు చేసి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలని తెలియజేస్తాను. ప్రధానంగా పొంగూరు పైభాగంలో సోమసలైలాల కెనాలు వచ్చి అక్కడ భూములకు పెద్ద ఎలువ పెరిగింది. కానీ సోమసలైలాల కెనాలు పనులు బిగిన కాకముందే అక్కడ దళితులు పొలాలు చేసుకుంటున్నారు. కానీ అప్పటి నుంచి చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వకుండా. ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకునే దానికని ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే ఆ డబ్బులు తీసుకునే దానికని పొలాలకు విలువ పెరిగినందువల్ల ఈరోజు పెత్తందారులు అక్రమంగా వచ్చి ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండేవి కూడా మళ్ళా 20-30 ఎకరాలు వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాళ్ళకే ప్రభుత్వం సాగు కింద రాస్తున్నారు. ఇటీవల కాలంలో మన మరిపాడు మండలంలో ప్రధానంగా పొంగూరు ఇంకా అనేక గ్రామాల్లో సాగు చేసుకుంటున్న వాళ్ళు లెక్కలేక తీసుకోకుండా ఎంఆర్ ఆఫీసులో ఎకరాకు 10-15 ఎవరిస్తే వాళ్ళ పేరుతో రికార్డులు రాసేసినారు. మరి 2012 సంవత్సరం 6వ విడతకు పట్టాలు ఇచ్చినారు. అప్పటి నుంచి ఇంతవరకు రికార్డు పూర్వకంగా ఎవరికి పట్టాలు ఇవ్వాలో ఒక పట్టా కూడా. కానీ ఈ 2012 సంవత్సరం తర్వాతనే 14వ సంవత్సరం 15, 16, 20, 23 దానికి కూడా ఇప్పుడు దానికి కూడా పట్టాలు బుద్ధిపుట్టినట్టు ఇచ్చేస్తున్నారు. ఒక 10,000 తీసుకోవడం ఒకరి పేరుతో రాయడం, 10,000 తీసుకోవడం ఒకరి పేరుతో రాయడం, ఈ రకంగా ఎంఆర్ ఆఫీసులో పట్టాలు ఇస్తున్నారు. అందువల్ల ఈ దొంగ పట్టాలన్నీ వెంటనే రద్దు చేసి ఎవరు సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలంలో అనేక డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.